ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడదు. నీకు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా ఏం చేస్తావా, ఇంగ్లీష్ రావాలా, కామరాజనాడు అనే వాడికి ఏ భాష తమిళం తప్ప. మరి జవహర్లాల్ నెహ్రూ టైంలోనే అతను అతను సలహా లేకుండా ఏమి చేసేవాడు కాదు నెహ్రూ. ఇందిరాగాంధీని చేసింది ప్రధానమంత్రి ఆయన. ఈయన బాగా ఎక్సెస్ అయిపోయి మామూలు స్కూల్ హై స్కూల్ లెవెల్లో దెబ్బలాడుకుంటాం, ఆ లెవెల్లో తిట్టేసుకున్నా తిట్టేసుకున్నా తిట్టేసుకుంటుంటారు, ఆ లెవెల్లో మాట్లాడేసాడు. నీకు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా, ఆయన కేసీఆర్ ఏమి ఆక్స్ఫర్డ్లోనో లేకపోతే హార్వర్డ్లో చదువుకోలేదు, ఆయన మున్సిపల్ హై స్కూల్లో జిల్లా పరిషత్లో చదువుకుంటాడు. ఏమో అదే చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు అదృష్టం ఏంటంటే ఆయన మాట్లాడవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడవలసిన అవసరం రాలేదు. కేసీఆర్ మాటలే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మాటలే అని బాగా మాట్లాడతారు. ఒకసారి బాగా మాట్లాడగలిగినవాడు హిందీలోను ఇంగ్లీష్లోను అన్ని భాషల్లోనూ బాగా మాట్లాడతాడు. నువ్వు బాగా మాట్లాడగలిగేవాడు అవసరం నేను అంత విక్రమించక్కర్లేదు, ఎందుకంటే అతని దగ్గర చాలా కాలం పనిచేసాడు. నేను చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి నుంచి ఇవాళ డిఫరెన్స్ వచ్చా పొలిటికల్గా దెబ్బలాడుకోవచ్చు. నీకు ఇంగ్లీష్ వచ్చా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఈయనేమో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నా కొంచెం పెద్ద ట్రాజడీ ఏంటంటే ఈయనకి ఎందుకు మనం సరిపోవని తెలిసి కేసీఆర్ ఇద్దరిని పెట్టేస్తున్నారు టీవీలో, ఇదో మొక్క ఆయన మొక్క కొట్టుకోండి ఇద్దరు అని. అతనేమో పెద్ద ఫ్లో, మనవాడేమో వాటేం ఈయనో ఏదో ఈయన అంటాడు, అలాగే అందరికీ నవ్వు వచ్చేస్తుంది. వాటేం సేయింగ్ అని అంటే మోడీ కలిసి వచ్చిందన్నదే ఈ విధంగా తిట్టాడు అన్నదే ఆయన ఆరోపిస్తున్నాడు కదా ఎంతవరకు వాస్తవం. కేసీఆర్ అన్నవాడు అందుకే ఇటువంటిది రాకుండానే తిట్టడమే మోడీతో మొదలెట్టాడు. 118 పోటీ చేశారు, 103 చోట్ల డిపాజిట్ పోయి మీరా నాతో మాట్లాడేది అంటూ మోడీతో మొదలెట్టాడు. అందుకని అతను కేసీఆర్కి తిట్టడం విషయంలో పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడే ఏమంటావు నేను ఎందుకో బూతులు తిడుతున్నాడే వద్దని చెప్పి రాజమండ్రి సుబ్రహ్మణ్యం మీటింగ్ లెట్ చూపించి ఎందుకు ఎలా మాట్లాడతావు అంటే మొత్తం మా కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి అందుకు పడిపోయారు, కేసీఆర్ అంటావా నువ్వు, కేసీఆర్ అంటావా అని. ఏం చేస్తావు ఇప్పుడు ఆడలా తిడుతున్నాడు, ఎందుకంటే ఆయన పర్మిటెడ్ ఆయన ఎవరైనా ఎప్పుడైనా తిట్టచ్చు తిడతాడు. మీరు ర్యాప్ట్ ఫౌండేషన్ గురించి ఎవరైనా స్టడీ చేశారా? అంటే మామూలుగా ర్యాప్ట్ ఫౌండేషన్ అంటే మనకి ఇక్కడ గోదావరి రోడ్డు మీద జరిగేది అన్ని ర్యాప్ట్ ఫౌండేషన్లో ఉంటాయి. మరి ప్రప్రథమంగా నేనే వచ్చాను ర్యాప్ట్ ఫౌండేషన్. ఆయన అన్ని ప్రప్రథమంగా నదుల్లో అనుసంధానం చేశారంటేనే అవునవునంటే తెలియను. అంతకన్నా ముందు ఎన్టీ రామారావు చేశాడు, అలపాతి వాడే కదా ఎన్టీ రామారావు. అయినా సరే నేనే ఫస్ట్ అంటాడు, అక్కడ కాగితం రాసి ఇదే నా ఫస్ట్ నిజంగా లాంటిది ఇచ్చి ఇది అసలు కార్యం కాదని ఆ వాటర్ వాళ్ళు రిప్లై ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు డైరెక్టర్ రిప్లై ఇచ్చారు. మీకు చూపించారు కదా డైరెక్ట్గా ఇది కాదయ్యా అనుసంధానం అంటే కట్టి తోడిపోస్తే అది అనుసంధానం అవదు, అనుసంధానం అంటే కలపాలి అని చెప్పాలి క్లియర్గా ఇచ్చారు, రిజర్వాయర్ ఉండాలి అన్నీ ఇంతేనే. అయినా ఇప్పటికీ అదే చెప్తాడు, మొట్టమొదటిసారిగా దేశంలో మనమే అనుసంధానం చేస్తాం. మొన్న అన్నాడు కోర్టు ఎక్కడ పెట్టాలి తీసుకొచ్చి మీద పారేశారు అని చెప్పి మనం తెగదిచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఇచ్చా ప్రెసిడెంట్ అని. నిన్నేం చెప్పాడే ఈ కోర్టు మనం కష్టపడి సాధించాం, ఇవాళ ఇది రావడంతో మన కళ్ళన్నీ కూడా నిజమయ్యాయి అని చెప్పాడు. మొన్న అలా అని మళ్ళీ నిన్న ఎలా అంటాడు ఆయన, డిసెంబర్ 15 బిల్డింగ్లు తయారైపోతాయి నేను అప్డేట్ ఇవ్వట్టే కదా వచ్చింది అంతా. ఆ అప్డేట్ ఏంటి అని కూడా నేను వేసినా సరిపోతుందండి, అలా 3 ప్లేడర్లు ఉంటారు, 33 లక్షలు ఇచ్చి 4 తీసుకొచ్చారు. ఈ రేదో చేసి మొత్తానికి ఆ కోర్టు అక్కడే ఉంచేస్తాడేమో హైదరాబాద్ అనుకుంటే డిసెంబర్ 15 తీసేస్తామని ఇచ్చాడు. 15 అవగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇవన్నీ. మోడీకో కోవింద్కో ఎవరికీ తెలియదు, కోవింద్ కూడా సంతకం పెట్టమే, క్యాబినెట్ ఇచ్చింది ఏంటంటే సంతకం పెట్టమే. ఈయన అంత మించి చేయగలి ఈయన మాక్సిమం ఏం చేయగలంటే ఒకసారి ఎనక్కి పంపగలరు, అంత పంపించేటువంటి ధైర్యం కూడా కోవింద్ కొనవరు. ఎవడో ఎప్పుడో జైసింగ్ ఎప్పుడో పంపెట్టా ప్రణబ్ ముఖర్జీ పంపినప్పుడు కోవింద్ ఏం పంపుతాడు. ఇంకా మీకన్నీ రొటీన్గా జరిగేటువంటి వాటిని పట్టుకుని ఇది కూడా జగన్ కేసులు డిలే చేయడానికి నాకు అదే అర్థం. ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్లు. ఒక జడ్జి గారు ట్రైల్ మధ్యలో ట్రాన్స్ఫర్ అయితే కేసు అయిపోయినట్ట, కొత్త వాడు వచ్చి కొత్తగా మొదలెడతాడా? ఇక రికార్డు ఎందుకో వాడు కూర్చొని రాసుకోవడం ఎందుకు? ఏమన్నా శ్రీకృష్ణ రాస్తాను కూర్చుని చెప్పి జడ్జిమెంట్ చెప్పడానికి మొత్తం రికార్డుగా రాసుకుంటారు. ఇంకో జడ్జి వస్తారు అది డిలే చేయడానికి, కొత్త కోర్టులోకి మారేటప్పటికి డిలే అయిపోతుంట. ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారని ఎలా అనుకుంటా నాకు అర్థమవట్లేదు. అది ఇది ఈయనే చెప్తున్నాడా ఎవరన్నా చెప్పిస్తున్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంతకాలం నుంచి చూస్తున్నాం ఆయన పెద్ద గొప్ప స్పీకర్ కాదు కానీ తప్పుగా దొరికేలా మాత్రం మాట్లాడేవాడు కాదు. ఏం మాట్లాడినా దొరికిపోయేలా మాట్లాడటం ఎప్పుడు వెళ్ళా కోరం, ఇప్పుడు ఏం మాట్లాడినా దొరికిపోతున్నాడు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు.